తొమ్మిది అంశాలకు సంబంధించిన ఎలాంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. అంటే నాలుగున్నర సంవత్సరాల క్రితమే మీరు ప్రారంభించిన, మీరు నిర్మించిన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఆధారాలు ప్రభుత్వం తొక్కిపెట్టిందంటే ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు మేము చేసిన పనులలో లోపముంది, నిర్మాణంలో నాసిరకముంది, ఇందులో అవినీతి జరిగిందనే అంశం తెలియడం కాబట్టి ఈరోజు ప్రభుత్వం అన్ని అంశాలను దాచిపెట్టింది. ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశిస్తలేదు? ఇది జాతీయ విపత్తు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణ లోపం వల్ల, నిర్వహణ లోపం వల్ల, డిజైన్ల లోపం వల్ల, ప్లానింగ్ లోపం వల్ల వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరిగినప్పుడు తక్షణమే దీని మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశించి నివేదిక తెప్పించి ఆ నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో జరిగిన అవకతవకల మీద అందరినీ అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికనిచ్చి, అర్ధాంతర నివేదికనిచ్చి అక్కడ వదిలేసి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎవరూ మాట్లాడడం లేదు. ఎందుకు దీని మీద విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్తుంది? నేను మొదటి నుంచి చెప్పిన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద బీఆర్ఎస్ బీజేపీకి ప్రొటెక్షన్ మనీ ఇస్తుంది, అందుకే వీళ్ళు అవినీతిని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పి పదే పదే మేము చెప్పడం జరిగింది. ఈరోజు ఇందులో జరిగిన అవకతవకల్ని మేము పరిశీలించినంత మేము ఆరోపించినంత కాలం రాజకీయ ప్రత్యర్థులు కుట్రతోని కేసీఆర్ యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేక ఆరోపణలు చేస్తున్నానని చెప్పింది. ఈరోజు ప్రాజెక్టే కూలిపోయింది. ప్రాజెక్టు కూలిపోయినాక కూడా ఈ విషయాల మీద వాస్తవ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేస్తలేదు? ఈరోజు రాష్ట ప్రభుత్వానికి సాగునీటి పారుదల శాఖ మంత్రి, రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేడిగడ్డ మీద, అన్నారం బ్యారేజ్ మీద వస్తున్న వార్తల మీద సవివరమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట ముఖ్యమంత్రి గారి మీద లేదా? ముఖ్యమంత్రి గారికి ప్రత్యక్షంగా ఈ జరిగిన పనులలో, లోపాలలో, అంచనాలు పెంచడంలో, అవినీతిలో భాగస్వామ్యం లేకపోతే ముఖ్యమంత్రి గారే ముందుకొచ్చి ఎల్ఎన్టీ కంపెనీ మీద క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలి కదా? ఎందుకు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేస్తున్నారు? ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎల్ఎన్టీ కంపెనీ మీద చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్క పెడుతున్నాడు? ఈ జరిగిన మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి గారి పాత్ర లేకపోతే ముఖ్యమంత్రి గారు బహిరంగంగా వచ్చి ఎస్ ఈ ప్రాజెక్ట్ ఫలానా కంపెనీకి ఇచ్చినాం, ఈ ఫలానా కంపెనీ నిర్మాణ వైఫల్యం వల్ల ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది, కుంగిపోయినందుకు ఈ సంస్థ మీద ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రజల ముందుకు రావడం లేదు? రెండవ అంశం, పదే పదే ఈ ప్రాజెక్టు యొక్క అంచనా 80 వేల కోట్ల ప్రాజెక్టులో 100 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతున్నారు. 2021 డిసెంబర్ 16 నాడు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ ఇచ్చిండ్రు పార్లమెంట్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన రిప్లై ఇది. ఆ రిప్లైలో క్లియర్ గా అంచనాలను 2021 అంచనాల ప్రకారం 86,064 కోట్ల రూపాయలు, దాదాపుగా 86,000 కోట్ల రూపాయల అంచనాలను ఆల్రెడీ 2021లోనే ఇచ్చిండ్రు. ఈరోజు మీరు 80,000 కోట్ల రూపాయలే అని అంచనాలని చెప్తున్న దానికి పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కేంద్ర జలశక్తి మంత్రి ఇచ్చిన జవాబు 86,000 కోట్ల పైచలకు అంచనాలు పెరిగినాయి, ఇందులో 59,539 కోట్ల విడుదల చేసిందని కూడా రిలీజ్ అమౌంట్స్ కూడా 2021లో రిప్లై చేశారు. తర్వాత 22, 23 నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా, మీకు సింపుల్ ఎగ్జాంపుల్, సీతారామ ప్రాజెక్టులో ప్యాకేజ్ నెంబర్ 3లో మొదట టెండర్ పిలిచినప్పుడు 275 కోట్లతో టెండర్ పిలిచారు, ప్రతిమా కంపెనీకి టెండర్ కట్టబెట్టారు. రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే ఒకసారి టెండర్ పిలిచి పనులు ప్రారంభించిన తర్వాత ఇంజనీర్లు అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి రివైజ్డ్ ఎస్టిమేట్ ఆర్ఈ అంట, రివైజ్డ్ ఎస్టిమేట్ లో 500 కోట్లకు పెంచిండ్రు దాన్ని.
ప్రతిమ కేసీఆర్ బంధు కంపెనీకి ఇచ్చారు. ఈ రోజు ఒరిజినల్ గా అంచనాలు 86,000 కోట్లు అని ఆల్రెడీ చెప్పారు. రివైజ్డ్ ఎస్టిమేట్ ముసుగులో ప్రతి ప్రాజెక్టును ప్రతి అంచనాను పెంచి అగ్రిమెంట్ టెండర్లు పిలిచినప్పుడు అగ్రిమెంట్లు చేసినప్పుడు అంచనాలు తక్కువ చూపించింది రాష్ట్ర ప్రభుత్వము. అగ్రిమెంట్ వై పనులు ప్రారంభించిన తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్ ను అడ్డం పెట్టుకుని అంచనాలు విపరీతంగా పెంచి అది మీకు ఎక్కడ లెక్కకు దొరకదు. మీరు అగ్రిమెంట్ వాల్యూ చూస్తే 275 కోట్లే ఉంటుంది, కానీ రివైజ్డ్ ఎస్టిమేట్ లో అది 500 కోట్లకు పెరిగింది. అంటే 40% స్ట్రైట్ గా ఒక చిన్న సీతారామ ప్రాజెక్టులో ప్యాకేజ్ నెంబర్ 3 ప్రతిమా శ్రీనివాస్ కి ఇచ్చింది. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా మీరు టెండర్లు మించినప్పుడు ప్రాజెక్టు ఎస్టిమేట్ కాస్ట్ చేసినప్పుడు మీరు 80,000 కోట్లు పుస్తకంలో చూపించి రివైజ్డ్ ఎస్టిమేట్ ముసుగులల్లా 151,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండ్రు. ఇప్పటికి మీరు 102,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టిండ్రు. ఇంకా చాలా 50% పైగా పనులు పూర్తి కాలేదు. నేను పాదయాత్ర చేసినప్పుడే సిరిసిల్లలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు, నిజామాబాద్ రూరల్లో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు, కామారెడ్డి దగ్గర పెండింగ్ ఉన్న ప్యాకేజీలు అన్నిటిని కూడా నేనే స్వయంగా మిమ్మల్ని తీసుకెళ్లి చూపించిన. ఈ రోజు ఈ పని పూర్తి దీనికి సంబంధించి కాకిచ్చిన నివేదికల్ని తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించనుంటే 63,000 కోట్లతో పూర్తి అయ్యేది ఉండే. మీరు మేడిగడ్డకు కాళేశ్వరం దగ్గరికి దీన్ని కిందికి తరలించడం ద్వారా పంప్ హౌజులు లిఫ్టులు విపరీతంగా పెరిగిపోయి 20 లిఫ్టులు 19 పంప్ హౌజులు కట్టారు ఈ కింది నుంచి పైకి ఎత్తడం కోసం. ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లకు అక్రమ సంపాదన ఇచ్చి అందులో నుంచి కమిషన్లు దొబ్బడానికి కేసీఆర్ చేసిన ప్రణాళికబద్దమైన ఆర్థిక నేరము. ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్. నేరగాళ్ళల్లా చాలా మంది నేరగాళ్ళు ఉంటారు, టెర్రరిస్టులు ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు, ఇట్లా రకరకాలుగా. కల్వకుంట చంద్రశేఖరరావు కుటుంబము ఆర్థిక ఉగ్రవాద కుటుంబము, దే ఆర్ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్. దే ఆర్ టెర్రరైజింగ్ ఎంటైర్ సిస్టమ్. సో ఈరోజు ఈ ఫైనాన్షియల్ టెర్రరిస్టులని తక్షణమే శిక్షించాలి. శిక్షించాలి అంటే కేంద్ర ప్రభుత్వం కదలాలి ముందుకు. కేంద్ర ప్రభుత్వము పూర్తిగా రాష్ట ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబానికి సహకరించడం వల్లనే ఈరోజు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుప్పగూలుతుంది. ఈ నివేదిక మొత్తం తెలుగులో ఉంది, మీకు ఇంగ్లీష్లో కూడా ఇచ్చుంటారు. క్లియర్ గా చెప్పారు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడింటికి మూడు గుండుసున్నా అన్ని కూలగొట్టాలి, మళ్ళీ కట్టాల్సిందే. వారంటీ పీరియడ్ అయితే నువ్వు ఆ కంపెనీల నుంచి కూడా ఏం అడగడానికి లేదు. ఎందుకు ప్రభుత్వము కంప్లీట్ గా సాంకేతిక నిపుణులతోని ఒక కమిటీని వేసి ప్రాజెక్టులను అన్నింటినీ పరిశీలించడానికి నివేదిక తయారు చేయడానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు? ఈరోజు రాహుల్ గాంధీ గారు